శాంతియుతంగా పిల్లల్ని పరామర్శించి ఆ పిల్లలకి కనీసం ఏమైందో తెలుసుకున్నామని వస్తే ఇలా పోలీసులు కోసం పెట్టుకొని పోతాము. ఆపరేట్ గారు అవసరం ఇష్యూ చేయకండి సార్, ఇష్యూ చేయకండి. దేనికోసం ఇస్తుండ్రు? దీనికోసము సార్ ఎవరు వేస్తారా సార్? ఒక నలభై మీరు ఎందుకున్నారు సార్? అసలు మీరు ఎందుకున్నారు? అరే సార్ ఇది హాస్పిటల్, ఇది పోలీస్ స్టేషన్ కాదు. ఇది పోలీస్ స్టేషన్ కాదు సార్. సార్ అనవసరంగా ఇష్యూ పెద్ద చేయకండి. మేము శాంతియుతంగా లోపలికి వెళ్ళాలని కొంచెం పంపివ్వండి. ఒక్క నలభై మీకు ఇబ్బంది ఉంది సార్? అందరి ఇష్యూ అనవసరంగా మీరు దీన్ని పెద్ద ఇష్యూ చేస్తారు. అవును, దేనికోసం అలా చేస్తారు? దేనికోసం అలా చేస్తారు? ఎంతమంది మేము వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. కాబట్టి హాస్పిటల్ కాబట్టి నేను ఓపిక పడుతున్నా, హాస్పిటల్ కాబట్టి ఓపిక పడుతున్నా. దయచేసి ఓపికను పరీక్షించకండి సార్, దయచేసి ఓపికను పరీక్షించకండి. తిప్పియండి, తిప్పియండి సార్, సెక్యూరిటీ ఇస్తారు? అవును, పేషెంట్ ప్రతి హాస్పిటల్ పేరు సెక్యూరిటీ ఇస్తారా? ప్రతి అవును సార్, ఐసీ లోపల ఉంటే మేము పోద్దని ఉందా? ఎక్కడ ఉన్నా ఒక్కరు వెళ్ళడానికి ఇబ్బంది ఏంది? ఒక్కరు వెళ్ళడానికి ఇబ్బంది ఏంది? ఒక్కరు వెళ్ళడానికి మీకు ఇబ్బంది ఏమైతుంది? ఒక్కరు వెళ్ళడానికి ఇబ్బంది ఏమైతుంది? మేము ఒక్కలం లోపల పోతే మీకు ఇబ్బంది ఏమైతుంది సార్? మేము ఒక్కలం లోపలికి వెళ్తే మీకు ఇబ్బంది ఏమైతుంది? వాళ్ళు మంచిగానే ఉన్నారా? వాళ్ళ కండిషన్స్ మీరేనండి సార్? మీరేనండి సార్? అరే మీరేనండి సార్? మీరు అనవసరం ఇష్యూ చేయకండి సార్, దయచేసి. అరే ఒక్కరోజు మీకు ఇబ్బంది ఏమవుతుంది సార్? ఇబ్బంది ఏమవుతుంది? అవును సార్, విషయము మీరు ఒక్కరిని పంపడానికి మీకు ఇబ్బంది ఏమవుతుంది? ఇబ్బంది ఏమవుతుంది సార్? ఒక్కరిని కూడా పంపరా సార్? మీరు ఒక్కరిని కూడా పంపుతారా? పంపరా, పంపరా. We want justice! 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 కొద్దిగా కొద్దిగా అర్థం అన్నా, శాంతియుతంగా పిల్లల్ని పరామర్శించి ఆ పిల్లలకి కనీసం ఏమైందో తెలుసుకున్నామని వస్తే ఇలా పోలీసు బండాపురి బండాపురి శాంతియుతంగా ఆ పిల్లలకి సంగీతం చెప్పామని వస్తే పోలీస్ బలాలు ఉపయోగించాలని చేస్తున్నా. మేమేం అడిగినాము? ఆ పిల్లల పరిస్థితి తెలుసుకున్నామని చెప్పినా, అది కావాలని చెప్పాను. ఫోటో